బాధాకరంగా ఉంది. ఈరోజు దేశంలో చూస్తున్నటువంటి ఘటన, మన దేశంలో ఉన్నటువంటి మణిపూర్ లో జరుగుతున్నటువంటి ఘటనను చూస్తుంటే చాలా బాధాకరంగా విధ్వంసంగా ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం తగలబడిపోతున్న ఎన్నో ఇండ్లు ఎన్నో కులాలు ఎంతో మంది ప్రాణాలు హనించిపోతున్నా కూడా దేశ ప్రధాని నిమ్మకు నీరెట్టి నెత్తినట్టే కూర్చొని సినిమా చూస్తున్నట్టుగా కనీసం 3 నెలల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిన్న వచ్చినటువంటి వీడియోని కేవలం ఆ వీడియో తర్వాతనే ఈ రోజు దేశ ప్రధాని బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్లమెంట్ ఉంది కాబట్టి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు దీని విషయంలో మాట్లాడతారు, దీని విషయంలో గట్టిగా స్టాండ్ తీసుకుంటారు. కాబట్టి ఈ రోజు ఏదో మాట్లాడినట్టు ప్రయత్నం చేసేసి 140 కోట్ల మంది ఈ రోజు తలదించుకునే అవమానకరమైనటువంటి సంఘటన అంటారు. ఆ సంఘటనకి కారకులైన ఎవరిని వదలము అంటారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలల నుంచి ఎక్కడున్నారు మీరు? ఊరంతా ఊర్లు కాలిపోతున్నా కనీసం ఒక్క మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని బీజేపీకి సంబంధించిన ఏ మహిళ కూడా ఈరోజు మహిళా మంత్రులు ఎంపీలు ఎవ్వరు కూడా మాట్లాడకుండా బేటీ బచావ్ బేటీ పడావ్ అని మీ స్లోగన్ తీసుకున్నప్పుడు ఈ రోజు దీనికి సమాధానం ఏమిస్తారు అని అడుగుతున్నా. వివస్త్రను చేసేసి ఒక మహిళని నడి రోడ్డు మీద మానభంగం చేసి ఇబ్బంది పెట్టినటువంటిది, ఊరంతా తిప్పినటువంటి ఘటన తలుచుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కావు, రక్తం వస్తుంది. మీకెందుకు గుండెలు లేవు? ఈ హృదయ విదారకరమైనటువంటి బాధ మీకెందుకు కలగట్లేదు అని అనిపిస్తుంది. పైగా డిబేట్లలో మీరు మాట్లాడేది ఏంటంటే ఇది కామనా? మీకు కామన్ అయితే మీరు కనీసం భారతదేశంలో ఉండడానికి ఎలాంటి అర్హత లేదు. గతంలో గోద్రా అల్లర్లు చూసినాం, ఇదే ప్రధానమంత్రి సీఎం గా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు, ఈ రోజు మణిపూర్ లో ఇంత రగులు కొనిపోయి మంటలకు ఆహుతైపోతున్నటువంటి మొత్తం రాష్ట్రం. కాబట్టి మీరు ఎప్పుడైతే అధికారంలో ఉంటారో అప్పుడు ఒక రాష్ట్రాన్ని తగలబెట్టడం ఖాయం, చిన్న వర్గాల్ని కింది వర్గాల్ని తొక్కేయడం ఖాయం. ఏ మహిళకి గౌరవించరు, కేవలం ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరుగుతారు. దీని విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మహిళా సమాజం కూడా ఎవ్వరు కూడా క్షమించరానిది. దీని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. మీరు ఈ రోజు పార్లమెంట్ లో దీన్ని తీసుకున్నంత మాత్రాన గత 3 నెలలుగా గడిచినటువంటి అక్కడ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అక్కడ కుల మతాల మధ్యలో గొడవలు ఇవన్నీ ఇమీడియట్ గా ఏవి కూడా శాంతి మళ్లీ తిరిగి రానివి కూడా. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, ఈ రోజు మీకు అసలు భారతదేశంలో అధికారంలో గాని భారతదేశంలో ఉండడానికే కూడా అధికారం లేదు. ప్రధానమంత్రి గాని ఈ రోజు ఈశాన్య రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చెప్పుకుంటున్నటువంటి, ఏదో లొల్లి చేయాలని నిన్నొచ్చి అరెస్టుల పర్వం చేసుకుంటున్నటువంటి కిషన్ రెడ్డి కడుగుతున్న మీరందరూ అసలు అర్హత లేదు. మీరందరూ రాజీనామా చెయ్యండి. అసలు మహిళలకి సంస్కారము గౌరవం ఇవ్వనటువంటి ఏ పార్టీలు కూడా ఉండడానికి వీల్లేదు. ఎవరు కూడా ప్రశ్నించకుండా నొక్కేయాలి గొంతులు అనే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నా. డెఫినెట్ గా రాబోయే కాలంలో ఇదే జరగబోతుంది. మిమ్మల్ని గద్దె దింపుతున్నారు ప్రజలు కాబట్టి మీకు వినాశకాలి విపరీత బుద్ధి పుట్టింది. కానీ ఇమీడియట్ గా ఈ రోజు అక్కడ జరిగినటువంటి ప్రతి ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సామాన్యంగా మళ్లీ అన్ని విధాల ఆ రాష్ట్రాన్ని బాగు చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో మీరు దిగిపోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నారు.